జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలాల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాదయాత్ర నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు జోహార్లు అర్పించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గార్లపాడు గ్రామవాసి జస్వంత్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించడంతో అతని కుటుంబానికి వైఎస్ఆర్ బీమా చొప్పున 4 లక్షల చెక్కుని స్థానిక ఎంఆర్ఓ చేతుల మీదుగా వారి బంధువులకు ఇచ్చారు. అలాగే హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ కరెంటు వైర్ల వల్ల మరణాలపై స్పందించారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. మనకు బండ్లు వెళ్ళాలన్నా ఏదైనా గడ్డి లారీలు కానీ బాంబులు కానీ లారీలు కానీ వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా చాలా వరకు బిల్డింగ్స్ మీద బట్టలు ఆరేసుకుంటుంటే మనకు కరెంటు షాపులు కొడుతున్నాయని కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంత త్వరగా పరిష్కరించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. లేదంటే ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేయడం కానివ్వండి, దాదాపు 90 లక్షల రూపాయల పనులు సంవత్సర కాలంలో చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు ఎక్కడి నుండో ఉన్నటువంటి సబ్స్టేషన్ డిమాండ్ ఏదైతే ఉందో మనం చిన్నకే పనుల్లో కొత్తగా సబ్స్టేషన్ కూడా నిర్మించుకుంటా ఉన్నాం. డిసెంబర్లో అది చార్జ్ చేసి ఫంక్షన్ లో కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి ఏదైనా కానీ గతంలో మనకు చాలా గ్రామాల్లో పోల్స్ షార్ట్ పోల్స్ అయిపోయి మనకు గడ్డి బండ్లు కూడా తగలబడిపోతున్నాయని చెప్పి చాలా సంవత్సరాల నుండి మొదలుపెట్టుకున్నా కానీ గతంలో పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే దాదాపుగా 90 లక్షలతో కేవలం మనకు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇంకా కూడా ఒక 50 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అవన్నీ కూడా ఈ సంవత్సరం ఎన్ఆర్ఈజీఎస్ కింద 15 కోట్ల రూపాయలు కూడా మనకు సైడ్ రైన్స్కి సిసి రోడ్స్కి మంజూరు కావడం జరిగింది. ఆ పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలలో ఉన్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది, గత సంవత్సరంన్నర కాలంగా ప్రజలకు సంక్షేమం సక్రమంగా అందుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాపుగా 99% ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ ఫలాలు అందుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా భవిష్యత్తులో ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం మనకు పట్టాలు కేటాయించున్నాయో మరి తెలుగుదేశం వారు కోర్టులో అడ్డుపడినటువంటి విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. త్వరలోనే అడ్డంకులన్నీ తొలగించుకొని ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వారందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. మనకు 6500 పోలీస్ శాఖలో నియామకాలను భర్తీ చేయడానికి త్వరలోనే జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేశారు. మనం వచ్చిన తర్వాత దాదాపుగా 2000 మంది కొత్త సిబ్బంది రావడం జరిగింది. సిబ్బంది ఇంకా మనకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం వల్ల ఇంకా మనం సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం 6500 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. జనవరిలో నోటిఫికేషన్